జిలకం 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 ప్యాకేజ్ అందరికీ హాయ్ గైస్. సో ఈరోజు అయితే మనం ట్రాన్స్ఫార్మర్ది అయితే మోడ్ చూడబోతున్నాం అనమాట. సో దీంట్లో ఆల్రెడీ మనం సూపర్ హీరోకి సంబంధించి చేసాం. సో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దాంతోపాటు నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, అది ఎందుకు క్రాష్ అయ్యేది. సో ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చిందనమాట. అండ్ దాన్ని అయితే చెక్ చేద్దాం. నాకైతే కొంచెం చెక్ చేసినప్పుడు అయితే నచ్చింది, సో మీకు కూడా చూపిస్తాను. సో లేట్ చూకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే సో గైస్, ఇవన్నీ అయితే మనం చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెసిపీస్ కూడా చూపిస్తాను వీటికి సంబంధించినవి. అండ్ దీని పేరు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అసెంబుల్ టేబుల్. సో దీన్ని కూడా మనం క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. హలో, ఇదేంది పని చేయట్లేదు. యాక్చువల్లీ ఇక్కడే అది చెక్ చేయాలి గైస్, ఎందుకో ఇది టైప్ అవుతున్నాయండి. హలో, 1 2 3లో వస్తున్నాయండి. ఇది కొంచెం వెంతగా ఉంది గైస్. మరి న్యూమర్ లాక్ ఓకే, నాకైతే సెర్చ్ అవ్వట్లేదు, నార్మల్గా సెర్చ్ అయ్యింది. సో దీంట్లో మనం ట్రాన్స్ఫార్మర్ది అయితే వెతుక్కోవాలా? నైస్ రా, ఎక్కడ ఉంది? ఇది ఇది ఏంది డైరెక్ట్ వచ్చేసింది రెసిపీ కాకుండా? హలో, ఓకే, ఇది కొంచెం వెరైటీగా ఉంది గైస్, నేను ఇది చెక్ చేయలేదన్నమాట. సో జస్ట్ ఇన్ఫ్ ఐటమ్స్ అయితే ఉంటుంది. మనకైతే ఎందుకో క్రాష్ అవుతుంది, అందుకేనండి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓకే, సో ఇవి నార్మల్గానే వస్తున్నాయి, వీటి రెసిపీస్ కూడా ఉంటాయి గైస్. నార్మల్గా మీరు దీన్ని యాడ్ చేసుకుంటే, దీన్ని నాకు సెట్ చేయడం రాలేదన్నమాట. ప్రస్తుతానికి అయితే పర్లేదు, మనమైతే దీంతో క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇక్కడైతే ఒకటి కనపడుతుంది కదా, ఇవి అయితే మనకి ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని గోల్డ్ తోటి వీటితో కంబైన్ చేసి వర్క్ స్టేషన్లో అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది పోర్టల్స్ అనమాట, ఇది అయితే మనకి XYZ యాక్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఎడ్ సైడ్ ఉండాలని. సో ఇవన్నీ అయితే మీకు కరెక్ట్గా పనిచేస్తాయి. దీని లివర్ లాగితే అంటే యాక్చువల్లీ కనెక్షన్స్ ఇవ్వాలి ఎలా అంటే, సో ఇవి ఉన్నాయి కదా, వీటి నుంచి అయితే కనెక్షన్స్ ఇవ్వాలి. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, సో దాని నుంచి అయితే చెయ్యొచ్చు. ఇదిగోండి, హలో, ఇప్పుడు దీన్ని కాదు ఇది అనుకుంటా, దీంతో దీని కనెక్షన్ కమాన్ ఇది ఎడ్ సైడ్ నుంచి ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు గైస్. సో ట్రై చేశాను, నాకు మెజారిటీ ఇది కొంచెం అటు ఇటు. ఇదిగోండి, సో ఇప్పుడు కనెక్షన్ వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు గైస్, ఇక్కడ మీరు మారేసి ఇదిగోండి, ఇక్కడ మారుతుంటాయి ఇవన్నీ మీకు. 122/74/220 అని ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. 120 కమాన్ అదిగోండి. సో ఇక్కడ మార్చేదాని కొద్దీ మీకు డెస్టినేషన్స్ మారుతుంటాయి, అండ్ ఆ పోర్టల్స్ అన్ని అయితే మీరు డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు. సో వాటిలోకి యాక్చువల్లీ మీరు ట్రావెల్ కూడా చేయొచ్చు గైస్. ఓకే, అంటే పోర్టల్స్ ట్రావెల్ చేయొచ్చు అనుకున్నది, అది వేరే మ్యాటర్. దీని నుంచి దీనికి అవుతుంది కదా, మరి ఎందుకు? అండ్ దీన్ని ఇక్కడ పెడదాం, దీన్ని ఇక్కడ పెడదాం, చూద్దాం ఒకసారి. ఓకే, మూవ్ అవుతుంది గైస్, చూసారా వస్తుంది, కాకపోతే మీకు అది కనపడట్లేదు. అది రెడ్ స్టోన్, ఇవన్నీ మీకు ఐడియా ఉంటే కనుక ఇదైతే ఒకటి కొంచెం అర్థమైంది. సో ఇవన్నీ నేను చెక్ చేయడానికి రాలేదు, కావాలంటే అవన్నీ మనం ఒకసారి లైవ్లో కూర్చొని మీకు తెలిస్తే మీరు చెప్పండి. అంటే ట్రాన్స్ఫార్మర్స్ నాకు అంత ఐడియా లేదు, సో నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పగలను. సో దీంట్లో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆ లైవ్లో మనం కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటుంది ఇక్కడ ఉన్నవి, ఇవి కాదు దీని లోపల ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇది యాక్చువల్లీ మనకి ఆర్మర్ అనమాట. సో దీన్ని ఇలా నొక్కగానే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, ఇక్కడైతే పర్జన్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది కూడా ట్రాన్స్ఫార్మ్, అండ్ సో ఇదైతే సబ్ ఊఫర్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై స్ట్రైకర్. ఓకే, స్ట్రైకరేనా? స్ట్రైకా, స్ట్రైక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది పాష్ 918 స్పైడరా, కార్ వచ్చేసేది రూప్ రూప్. ఓకే, సో ఒకసారి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఇదైతే వేరే డ్రాప్ షిప్, అండ్ దీని కూడా ట్రాన్స్ఫార్మ్ రెడార్ వ్యాన్. ఇక్కడ వచ్చేసి ఇది తెలిసిందే ట్యాంక్. సో ఇలా అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకొని చూడొచ్చు. అండ్ దీంట్లో లాస్ట్ది కూడా ఉంది, లాస్ట్ది అయితే హలో ఇది కదా. సో దీని పేరు వచ్చేసి ఏంటి, క్లౌడ్ ట్రాప్ అని ఉంది, కాకపోతే T-50 స్టెల్త్ జెట్ అనమాట. ఓకే, కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఓకే, ట్రాన్స్ఫార్మ్ నొక్కలేదు నేను దీన్ని. సో మీరు ఆల్రెడీ సూపర్ హీరోస్లో చూసుండొచ్చు గైస్, మనకైతే ఆ పవర్స్ అవన్నీ వస్తాయి, అండ్ ఆటోమేటిక్గా డ్రెస్ కూడా చేంజ్ అయ్యింది, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే. సో దీంట్లో మనం ఫస్ట్ దీన్ని వేసుకుందాం. ఓకే, అండ్ ఇదేంది మొత్తం పగిలిపోయింది. హలో, యాక్చువల్లీ ఇది ఏదో కొంచెం గందరగోళంగా ఉంది గైస్, ఇలా ఇందాక నాకు అవ్వలేదు, ఇప్పుడే కొంచెం వెరైటీగా అవుతుంది. అండ్ దీన్ని తీసేస్తే, ఒకవేళ తీసేద్దాం, హెడ్ తీసేసిన అట్లానే ఉంది, మొత్తం తీసేద్దాం గైస్, ఇప్పుడు బాగుంది.
దీన్ని వేసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇందాక చెక్ చేసినప్పుడు ఇలా అవ్వలేదు గైస్ నాకు. ఓకే దాంతో మనకు పెద్ద ప్రాబ్లం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గేమ్ మోడ్ సర్వైవల్. సో దీంట్లో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇది ఎందుకు ఇలా కనపడుతుంది అండర్ ఓకే 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 అండర్ గ్రౌండ్ కనపడుతుంది గైస్. కొంచెం వెరైటీగా ఉండొచ్చు మీకు, అండ్ దీంట్లో మనం వెహికల్స్ కింద అయితే కనపడవచ్చు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ మనకి కార్స్ అండ్ ఇవే కదా. సో ట్రక్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రే ఉంది కదా, ఇది మీకు నచ్చలేదు అనుకోండి, సో దీనికైతే ఒక చిన్న అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మనకి దీంట్లోనే ఇక్కడ ఇది వచ్చేసి కస్టమైజేషన్ కలర్స్ అండ్ ఇదైతే ఆర్మర్. సో వీటన్నిటిని మనం దీని లోపల చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఇది కొట్టేసి ఇవన్నీ లోపల పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి కస్టమైజేషన్ అండ్ ఇది వచ్చేసి ఆర్మర్. సో దీనికి ఉన్న ఆర్మర్ ఏంటనేది మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది హైయెస్ట్ లెవెల్ వచ్చేసి డైమండ్, ఎందుకంటే 1.7.10 వర్షన్ ఇది. సో డైమండ్ది తీసుకొని దీనికి యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సో ఇది పెట్టడం వల్ల మనకి ఉన్న పవర్ పోతుంది కానీ వచ్చేదేం లేదు, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో దాన్ని బట్టి మీరు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సినట్టు. సో దీనికి ఆర్మర్ అండ్ పెయింట్, ఇప్పుడు ఈ పెయింట్ కమన్. సో మీకు గ్రే ఉంది కదా నచ్చలేదు అనుకోండి, మార్చేసుకోండి మీ ఇష్టం, మీకు నచ్చినట్టు గైస్ ఏదో ఒకటి వాడిని సెలెక్ట్ చేసేద్దాం. కమన్ గ్రీన్ అండ్ ఓకే రెడ్ బాగుంది కొంచెం ఇది, దీన్ని రివర్స్ కొడితే. సో ఇలా మీకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ ఎక్కడ కావాలనేది మీరు చూసుకోవచ్చు. నాకు ఇలా కొంచెం నచ్చింది. సో నార్మల్గా ఇలా ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ చేస్తే దీని మీదకి సూట్ వస్తుంది. ఇలా వేసుకోవచ్చు లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, దీన్ని తీసుకొని కమాన్. సో దీన్ని ఇలా ఆఫ్ హ్యాండ్లో పెట్టుకుని, ఆఫ్ హ్యాండ్ అని కాదు ఏదో ఒక హ్యాండ్లో. సో జస్ట్ షిఫ్ట్ రైట్ క్లిక్ చూసారా, ఓకే అది సీ నొక్కితే అట్లా ఇది గైస్. సో దాంతోపాటు మీరు షిఫ్ట్ నొక్కితే ఇది కొంచెం స్పీడ్ కూడా వెళ్తుంది, ఇలా కాకుండా ఇది కూడా ఉంది. సో దీనికి రైట్ క్లిక్ నొక్కితే మనకైతే షార్ట్స్ లెఫ్ట్ అని ఉంది కదా, సో దీంట్లో మిసైల్స్ ఉంటాయి, దాంతో మీరు ఫ్యాల్చచ్చు. యాక్చువల్లీ వీటన్నిటికి ఏం కాకపోవచ్చు కానీ బట్ మాప్స్కి అయితే కన్ఫర్మ్గా తగిలింది మీ అందరికీ తెలిసిందే. సో ఎందుకో గందరగోళం కనపడుతుంది గైస్, యాక్చువల్లీ ఇలా ఇందాక లేదు మరి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కొన్నిటికైతే ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి గైస్, దీన్ని ఇప్పుడు లోపల పెట్టేద్దాం. ఓకే ట్రాన్స్ఫార్మ్. సో ఇదైతే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని పేరు వచ్చేసి సబ్ వూఫర్ ట్రాసో అంట, ఇది కూడా మనం ట్రాన్స్ఫార్మ్ రైడార్ బ్యాండ్ కింద కన్వర్ట్ చేసుకొని సేమ్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ సౌండ్ వేవ్స్ అంట. సో ఎందుకో గ్లిచ్ అవుతుంది గైస్ ఆప్టిఫైన్ వాళ్ళు అనుకుంటా, మేబీ ఒక సెకండ్ ఆగండి. యా గైస్ నా తెలిసినంత వరకు ఆప్టిఫైన్ ఇష్యూ అనుకుంటా అది. సో ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది, మీకు అది గజిబిజిగా కనపడుతుంది అందుకే నేను దాన్ని తీసుకురాలేదు. సో దీన్ని ఇలా చేసుకోవచ్చు, మీరు షిఫ్ట్ పట్టుకుంటే సేమ్ ఇందాక స్పీడ్ వెళ్ళింది కదా అలాగే వెళ్ళుద్ది, కాకపోతే గాల్లోకి అన్నీ కొంచెం కష్టం గైస్. ఓకే అండ్ దీనికి స్పెషల్ ఫీచర్స్ వీ నొక్కితే ఇలా వస్తుంది. ఇది టైర్లు చూసారా కొంచెం పక్కకి వెళ్తుంది, ఏడో సౌండ్లు వస్తున్నాయి మాప్స్వి, ఒక లుక్ వేసొద్దాం గైస్ కమాన్. ఇది జంప్ కూడా చేస్తుంది గైస్, ఓకే ఇక్కడ ఉన్నాయి అండ్ రైట్ క్లిక్ ఓకే, ఒక్కటి కూడా మిగలలేదబ్బా. ఓకే మరీ ఘోరంగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది. సో దీన్ని మనం ఇలా మార్చేసుకోవచ్చు మళ్ళా. సో ఇది వచ్చేసి స్కై స్ట్రైక్ అంట అండ్ దీన్ని కూడా ట్రాన్స్ఫార్మ్. ఓకే సో సేమ్ షిఫ్ట్ రైట్ లెగ్ ఓకే హై ఫ్లయర్ అంట, కాళ్ళకి ఎగురుద్దా, అంతేం లేదు లేదు గైస్ అంతేం ఎగరట్లేదు. కాకపోతే ఓకే ఇలా ఓర్ నాయనో ఏ ఒక్క సెకండ్ బాబా చేస్తుంది గైస్ అండ్ రైట్ లెగ్ ఓకే, మిసైల్స్ కూడా వెళ్తున్నాయి ఓకే. యా చాలా బాగుంది, చాలా బాగుంది గైస్ అందుకే అనుకుంటా దీనికి స్కై హై అయినా సంథింగ్ ఏదో పేరు ఇచ్చాడు, బాగుంది. ఇప్పుడు మనం ఏమన్నా పోయినాయా, అలా ఉంటుంది గైస్ ఓకే. ఓ నేను జస్ట్ దాన్ని సీన్ ఒక్కేసాను అండ్ దీనికన్నా తగిలితే అది పోతుంది ఓకే, కొంచెం వింతలు బాగానే జరుగుతున్నాయి గైస్. ఇప్పుడు మనం ఇది ఆడబెట్టాం ఓకే ఇక్కడ ఉన్నాయి ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే నైట్రో యూజ్ చేసి తొందరగా వెళ్తుంది, నైస్ రా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం ట్రాన్స్ఫార్మ్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ అనుకుంటా, ట్రాన్స్ఫార్మ్ కార్ తీసుకున్నా క్యామాన్. ఇప్పుడు షిఫ్ట్ ఓకే. సో మనకి ఇక్కడ చూసారా గైస్ జర్మన్ ఇంజనీరింగ్ అని పేరు వచ్చింది అండ్ ఇదైతే కార్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది చూసారా. సో కార్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మనం వీ నొక్కామనుకోండి,
ఎందుకండి, సేమ్ ఇందాక మనకి ఆ ప్యాన్జర్ ఏంటి అదే రేడార్ బ్యాండ్కి వచ్చింది కదా, సో సేమ్ అలానే వస్తుంది, కాకపోతే జస్ట్ లేజర్ గైస్. ఓకే దాని కింద కనెక్ట్ అయింది, దీన్ని కనుక కనెక్ట్ చేసి ఏదో జరిగింది గైస్. రైట్ క్లిక్ ఇస్తే మనకైతే లేజర్ వస్తుంది, వీనొక్కితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కార్ అయిపోద్ది అనమాట. ఇవి కొంచెం పెద్ద కార్లు అయితే బాగుండు, మరి బుడ్డికి భలే ఉన్నాయి కామెడీగా. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం, దీన్ని ఇక్కడ పెట్టేసి నాకు తెలిసి ఇప్పుడు ఇది నాకు ఇష్టమైంది గైస్, జెట్ ఇది. సో దీంతో అయితే మనం గాల్లోకి ఎగరచ్చు. అండ్ దీని పేరు వచ్చేసి T50 స్టెల్త్ జెట్ అనమాట, షిఫ్ట్ రైట్ క్లిక్. ఓకే ఇది చూడడానికి కూడా కొంచెం బాగుంది మోడల్ వచ్చేసి. ఓకే చూసారా సూపర్ స్పీడ్ వెళ్తుంది, అండ్ సూపర్గా లాంచ్ చేసేది కూడా, బ్లాస్టే మొత్తం మామూలుగా ఉండదు. ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి, అలా ఆగట్లేదు మీకు చూపిద్దాం అన్నా కూడా అలా ఉంటుంది గైస్. నాకైతే ట్రోల్ చేయాలని ఉంది దీన్ని యూజ్ చేసి, ఎందుకు ప్రతిదీ నాకు అలా కనపడుతుంది గైస్. బట్ బాగున్నాయి ఇవన్నీ అయితే, అండ్ వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఎన్ని ట్రై చేసినా మనకైతే ఆ రెసిపీ అర్థం కావట్లేదు గైస్, వీటికి అయితే రెసిపీస్ కూడా ఉంటాయి, జస్ట్ ఇన్ఫ్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోండి దీంతో పాటు. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ట్రై చేయండి. ఓకే సో డిస్క్రిప్షన్లో మరి ఒక 1.2K లైక్స్ టార్గెట్ అయిపోయిన తర్వాత ఇవ్వనా, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం ఎప్పుడు టార్గెట్స్ పెట్టుకుంది లేదు, దట్ టు లైక్స్ పెట్టిన తర్వాత లింక్ ఇస్తాను. సో కన్ఫామ్గా 1K లైక్స్ గైస్. ఓకే సో 1K లైక్స్ కనుక పెట్టిన 4 అవర్స్ లోపు. ఓకే సో ఇప్పుడు ఒకవేళ నేను 5 to 6 లోపు పెట్టాను అనుకోండి, సో 9 to 10 లోపు చూస్తాను. ఒకవేళ వస్తే కనుక మనకి అంటే ఏమనుకోకండి గైస్, మీరు అయితే లైక్లు కొట్టట్లేదు, అట్లీస్ట్ ఇలా అయినా లైక్ కొడతారని నేను కొంచెం అనుకుంటున్నా, ఎందుకంటే అట్లీస్ట్ లైక్ చేస్తే యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది గైస్ మన వీడియోస్ని. రీసెంట్ టైమ్స్లో చాలామంది మిస్ అవుతున్నారు, నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అంటున్నారు, సో వాళ్ళ కోసం అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీటిలో మనకి వెపన్స్ కూడా ఉన్నాయి గైస్, అండ్ ఈ వెపన్స్ని అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మనకైతే ఇక్కడ పంచేయవు, కాకపోతే చూసుకోవచ్చు నార్మల్గా, ఇవన్నీ మనం ఆ క్రాఫ్టింగ్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం కావట్లేదు కదా, ఇవన్నీ కొంచెం వింత వింతగా ఉంటుంది. అండ్ ఒకసారి సీన్ ఒక్కేసి వీటి పవర్ చెక్ చేయాలి. రాకెట్స్ కమాన్. ఓకే అంత పెద్ద బ్లాస్ట్ ఏం లేదు బాబోయ్. ఓకే కొంచెం వింతగానే ఉంది, నాకు మాత్రం ఏం కావట్లేదు గైస్ ఇక్కడ. సో సీన్ ఒక్కేసి మళ్ళీ వీన్ ఒక్కితే వీటికైతే స్పెషల్ అబిలిటీస్ ఏం లేవు. అండ్ ట్యాంకర్ కమాన్. ఓకే సో దీన్ని ట్యాంకర్ కింద మార్చచ్చు, అండ్ దీనికి అయితే స్పెషల్ ఎబిలిటీ ఏం లేదు గైస్. ఓకే సో నెక్స్ట్ కార్ ఇదైతే మీకు ఆల్రెడీ నేను చూపించాను, వీటి కింద మనం కన్వర్ట్ అవ్వాలంటే ఒక చిన్న గణకర్యలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి షిఫ్ట్ రైట్ క్లిక్. ఇది ఏం అవ్వట్లేదు, ఓకే సారీ ఇలా ఉండాలి. ఓకే సో మళ్ళీ షిఫ్ట్ రైట్ క్లిక్ ఇలా అయితే మారిపోతాం, అండ్ దీనికి మళ్ళీ కార్ కింద వస్తుంది. సో దీనికి కంట్రోల్ కూడా బాగానే ఉంది, కాకపోతే పెద్ద కార్లు వచ్చుంటే బాగుండేది, ట్రాన్స్ఫార్మర్స్ మరి చిన్నగా ఉంటే బాగోదు కదా. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, బట్ చాలా డీటెయిలింగ్ అయితే ఎఫర్ట్ కనపడుతుంది దీంట్లో. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా, ఇవన్నీ నా దగ్గరికి ఎగురుకుంటూ వస్తున్నాయి, ఇందాక నేను చేసినట్టున్నాను గైస్ గణకార్యం. సో దీనికి ఓకే పవర్ ఉంది, అండ్ వీడి నొక్కితే బాగుంది. ఇది ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. సో మళ్ళీ నార్మల్గా మారి దీని కిందకి మారితే ఇది కొంచెం బాగుంది గైస్. ఓకే సో దీనికి కావాలంటే మీరు ఇలా వాడుకోవచ్చు, అండ్ ఇలా కూడా వాడుకోవచ్చు, మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని మీ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడానికి మీ సర్వర్స్లో యాడ్ చేసుకొని ఈజీగా ట్రోల్ కూడా చేయొచ్చు. ఇందా మీకు చెప్పాను కదా ప్లాన్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం. ఓకే సో ఇది గైస్ మొత్తానికి మన ఎపిసోడ్ వచ్చేసి, మీకు అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నా. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం, అంటే దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead.